కరోనా మహమ్మారి మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రస్తుతం మనిషి జీవన శైలిలో పెను మార్పులు తీసుకువచ్చింది. ఏ వస్తువుపై కరోనా ఉందో, ఎవరిని తాకితే వైరస్ అంటుకుంటుందో అన్న భయంతో భౌతిక దూరం పాటిస్తున్నా, మూతికి మాస్కులు ధరిస్తున్నా, మార్కెట్లో సరుకులు కొని తెచ్చిన తర్వాత శానిటైజ్ చేస్తున్నా. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటున్నా. లేదంటే కరోనా కాటేస్తుందన్న భయం. ఈ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ ప్రధాన సమస్యగా మారింది. దీనికి విరుగుడు విధానం ఆలోచించాడు ఓ పాల వ్యాపారి. చాలా వినూత్నంగా నో టచ్ డెలివరీ విధానంలో పాలు వినియోగదారులకు పోస్తున్నారు. కస్టమర్ల నుండి శారీరక దూరాన్ని కొనసాగిస్తూ పాలు పంపిణీ చేస్తున్నారు. ఎలాగంటారా, మీరే చూడండి. ఫోటోలో ఉన్న వ్యక్తిని చూశారుగా, మోటార్ సైకిల్కు ఇరువైపులా పెద్ద డబ్బాలు అమర్చుకున్నాడు. ఓ మధ్యలో ఓ పైపుకు పెద్ద గరాటో అమర్చాడు. భౌతిక దూరం పాటిస్తూనే నేరుగా కస్టమర్ యొక్క పాత్రలో పాలు పోసేలా గరాటు పరికరాన్ని మోటార్ సైకిల్కు ఫిట్ చేసుకున్నాడు. ఇంకేముంది, తాను బైక్ మీద కూర్చొని పాలు కస్టమర్ల పాత్రలోకి పోస్తున్నాడు. మరోవైపు ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ చిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఫోటోతో పాటు కొందరు వ్యక్తులు తనను తన చుట్టూ ఉన్నవారిని సురక్షితంగా ఉంచేందుకు వినూత్నంగా ఆలోచించడం సంతోషంగా ఉంది. పాల వ్యాపారిలా మనకు బయటకు వెళ్లే అవకాశం లేకున్నా ఇంటిలోనే ఉందాం, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిద్దాం అని పేర్కొన్నారు. ఇంకేముంది, నెటిజన్లు ఆ ఫోటోకు మిల్క్ మ్యాన్ సృజనాత్మకతకు ఫిదా అయిపోయారు. కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరు, అతని పేరు, ప్రాంతం వివరాలు మాత్రం తెలియలేదు. అది మాత్రం చిన్న వెలితిగా ఉంది కదా. అలాగని నీరసపడద్దు సుమా. అతను సూచించిన నో టచ్ పాలసీని సందర్భానుసారంగా మనం పాటిద్దాం.